అభినందించేమను. హైట్ ఉంది, ఎవరు చూడలా ముందు వచ్చి. శ్రీ చిన్నరాజప్ప గారు, రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు, డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు గౌరవ శాసనసభ్యులు మిత్రులు, డాక్టర్ జొన్నలగడ్డ సుధాకర్ గారు ఉపాధ్యక్షులు, డాక్టర్ జి శేషగిరిరావు గారు, డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారు, డాక్టర్ ఎంవి ఆనంద్ గారు, డాక్టర్ సివి రావు గారు, డాక్టర్ వెంకట సుబ్బరాయ చౌదరి గారు, డాక్టర్ ఆర్ మహాలక్ష్మి గారు కళాశాల యొక్క ప్రధాన ఆచార్యులు, శ్రీ పెండ్యాల నరేంద్రనాథ్ గారు, పీఠాపురం రాజాగారి మనవడు రాజారావు వెంకటపతి రామరత్న గారు, ఈరోజు ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనము గోల్డెన్ జూబ్లీ ప్లస్ డైమండ్ జూబ్లీ ఈ రెండింటి యొక్క సంయుక్త సమ్మేళనానికి విచ్చేసినట్టు యొక్క పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, కాకినాడ పౌరులు, సోదరిమణులు, సోదరులందరికీ నమస్కారం. చాలా సంతోషం. ముందుగా నేను మీ అందరికీ 2019 రాబోయే సంక్రాంతికి, ఆంగ్లనామ నూతన సంవత్సరానికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఇంగ్లీష్ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి ఫర్ ఎ పీస్, ప్రాస్పరిటీ అండ్ హ్యాపీనెస్. మనందరి జీవితాలు సుఖమయం కావాలని, సంతోషం కావాలని దేశము, రాష్ట్రము, అందరము కూడా కలిసి సుఖ సంతోషాలతో ఆనందంగా ముందుకు వెళ్లే అవకాశాన్ని కొత్త సంవత్సరం సంక్రాంతి మనకు కల్పించాలని చెప్పని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. ఐఎమ్ రియలీ డిలైటెడ్ టు బి హియర్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ద అకేషన్ ఆఫ్ ద డైమండ్ జూబ్లీ ఆఫ్ రంగరాయ మెడికల్ కాలేజ్ అండ్ గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ది ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్. ఈ కాలేజీ యొక్క వ్యవస్థాపన గురించి ఇంతకుముందు మిత్రులు చెప్పారు, డాక్టర్ ఎంవి కృష్ణారావు గారు, కల్నల్ డిఎస్ రాజు గారు, అలాగే మహారాజా పీఠాపురం గారు, వీరు ముగ్గురు కలిసి ఎంతో ఉన్నతమైన ఉద్దేశంతో దీన్ని ముందుకు రావడం, దానికి ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, అలాగే మన యొక్క రంగారావు బహదూర్ గారు, అలాగే నరేంద్రనాథ్ వెంకటరాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఆర్థికంగా సహాయాన్ని ఇవ్వడం, దానితో పాటు ఇక్కడ ఈ వెంకన్న గారు మరి 6 ఎకరాలకు పైగా స్థలాన్ని ఆ రోజు అందించడం వలన ఈ కళాశాల ఈ స్వప్నం సాకారమై దీనికి ఒక ఆకారం ఏర్పడింది. ఆ తర్వాత అందరూ కలిసి ఒక ప్రాకారాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. అందరి యొక్క సహకారానికి అందరికీ నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ ఆల్ ద పీపుల్ అండ్ ఆల్సో వుడ్ లైక్ టు రీకాల్ ద గ్రేట్ సర్వీసెస్ రెండెడ్ బై డాక్టర్ ఎంవి కృష్ణారావు, కల్నల్ డిఎస్ రాజు అండ్ ఆల్సో ది రాజా పిఠాపురం అండ్ ఆల్సో ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ దొమ్మేరు జమీందార్ రంగారావు గారు అండ్ అదర్స్ ఫర్ దేర్ కోఆపరేషన్ అండ్ ఆల్సో ద స్పెషల్ ఎఫర్ట్స్ మేడ్ బై శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఆఫ్ తణుకు ఫర్ గివింగ్ ఎ షేప్ టు దిస్ ప్రిస్టీజియస్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ దోస్ డేస్. సో దే డిజర్వ్ అవర్ felicitations for the good work they have done at that time, and this today felicitation to these people is not to felicitate only their fathers and forefathers. This felicitation is to give inspiration to others to start such new ventures in their respective life. Jeevitamlo migitha variki kuda oka protsahanni utsahanni ivadam kosamani manam aneka mandini paata adhyakshulanu principals nu alage kalasala yokka moola daatala కుటుంబాలందరూ కూడా మనం ఇవాళ అభినందించుకుంటున్నాం. అంటే కారణం వారి యొక్క ఆరు ఇచ్చిన సహకారం మనందరికి కూడా ప్రేరణ కలిగించి, స్ఫూర్తి కలిగించి భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం కల్పించాలని చెప్పారని నేను భావిస్తూ ఉన్నా. అందుకని డాక్టర్ శ్రీనివాస్ గారు నాకు ఈ విషయం చెప్పగానే నేను పార్లమెంటు ఉంటుందని తెలిసి కూడా, జరుగుతుందా జరగదా అది వేరే విషయం కానీ పార్లమెంటు ఉందనే విషయం కూడా దృష్టిలో పెట్టుకొని నేను తప్పనిసరిగా వస్తాను అని చెప్పి అన్నాను. ఎందుకంటే విద్య, వైద్యము ఈ రెండు కూడా మనిషికి చాలా ముఖ్యం. మానవాళికి, మనుగడకు, మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి,
ప్రతి ఒక్కరికి విద్య అన్నిటికన్నా ముఖ్యమైనది. అలాగే రెండవది వైద్యం. ఈ రెండింటి పట్ల ఎవరైతే చొరవ తీసుకొని శ్రద్ధ తీసుకొని ముందుకు వచ్చారో వాళ్ళందరినీ స్మరించుకోవాల్సిన కర్తవ్యం మన పైన ఉంది. మన అందరి యొక్క ఉద్దేశం కూడా మీ అందరికి తెలుసు, భారత జాతి ఆది కాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించిన యొక్క భారతీయ సంస్కృతి, హిందూ జీవన పద్ధతి అయితే ఉందో, షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. ఇతరులతో పంచుకోవడము, అనురాగాన్ని పెంచుకోవడము, ఆ విధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం అయితే ఉందో, ఇది భారతీయ తత్వ చింతనలో ఒక ప్రధానమైన అంశం అనే విషయం మనందరికీ కూడా తెలుసు. అందుకని ఆ సందర్భాన్ని గుర్తు చేసుకోవడం కోసం ఇవాళ మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. ఐ ఆల్సో సీ ద నోబిలిటీ ఇన్ ద ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ద కాలేజ్ లోగో, సర్వే సంతు నిరామయ, మీనింగ్ మే ఆల్ బి ఫ్రీ ఫ్రమ్ ఇల్నెస్. ఇట్ ఈస్ ఫ్రమ్ ద హోలీ వేదాస్ అండ్ ఈస్ పార్ట్ ఆఫ్ ద హిమ్న్. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ భవేత్. ఓం శాంతి 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 అని మన పూర్వీకులు భవిష్యత్తు దర్శనాన్ని కావించారు మనకి. వేల సంవత్సరాల యొక్క వాళ్ళ సాంస్కృతిక జీవనంలో వాళ్ళ యొక్క అనుభవాన్ని జోడించి మనకి వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ పురాణాలు కానీ మనందరికి కూడా భవిష్యత్ దర్శనం చేసేవి. దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన కిందకు వచ్చిన తర్వాత మన మూలాలు మనం మర్చిపోయాం, మన యొక్క సంస్కృతి మనం మర్చిపోయాం, మన పెద్దలను మనం మర్చిపోయాం, మన సాంప్రదాయాలు మనం మర్చిపోయాం. అందరికీ ఇంగ్లీష్ వాళ్ళు పోతూ దే హావ్ నాట్ ఓన్లీ కేమ్ హియర్ రూల్డ్ అస్ రూయిన్డ్ అస్ లూటెడ్ అస్ చీటెడ్ అస్ ఆల్సో చీటెడ్ అవర్ మైండ్స్ ఆల్సో. దట్స్ వై ద ప్రజెంట్ సిచ్యువేషన్. ఇవాళ దేశం ఈ స్థాయిలో ఈ విధంగా దిగజారడానికి ఒక ప్రధాన కారణం ఏదైతే ఉందో, మన మూలమైన యొక్క సంస్కృతిని సభ్యతను ఆచారాలను వ్యవహారాలను పద్ధతులను పరంపరను మనం మర్చిపోయాం. ఆంగ్లేయ వ్యామోహంతో ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఇంగ్లీషు మనస్తత్వం మనకు ఎక్కువ ఉంది. దాన్ని ఎంత తొందరగా మనం వదుచుకుంటే అంత తొందరగా బాగుపడతాం. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు లేదు, అవసరం కూడా, కానీ ఇంగ్లీషు మనస్తత్వం మనకు అవసరం లేదు. దురదృష్టం మన యొక్క పాఠ్య పుస్తకాలు, మన చదువులు, మన పెద్దలు మనకు అందించిన యొక్క స్వాతంత్ర అనంతరం వచ్చిన విద్యా విధానంలో ఇండియన్నెస్ తక్కువ ఉంది, భారతీయత తక్కువ ఉంది. రాబర్ట్ క్లైవ్ ద గ్రేట్ అని ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన వాడిని గ్రేట్ అంటాం, కానీ మన అల్లూరు సీతారామరాజు ప్రస్తావన ఉండదు, మన వీరపాండే కట్టబొమ్మన ప్రస్తావన ఉండదు, రాణి ఝాన్సీభాయ్ ప్రస్తావన ఉండదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రస్తావన ఉండదు. ఇది మన దౌర్భాగ్యం. అందుకని టైమ్ హ్యాస్ కమ్ నౌ అగైన్ వీ హ్యావ్ టు రీవిజిట్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మన చరిత్ర, మన మహానుభావులు, మన ఇతిహాసాలు, వీటన్నిటిని గురించి కూడా మన పిల్లలకు తెలవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇది చాలా ముఖ్యం. నేను అందుకే కేంద్ర ప్రభుత్వానికి కూడా సూచిస్తున్నా, విద్యా విధానంలో సమగ్రమైన మార్పులు తేండి, దానితోపాటు భారతదేశం యొక్క చరిత్రను వాళ్ళకి తెలపండి. ప్రజలు ఎవరైతే పూర్వీకులు ఉన్నారో వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు చేసినటువంటి అసమాన నిరూపమైన కార్యక్రమాల గురించి చరిత్రలో పేర్కొనవలసి ఉంది. ఈరోజు ఈ మంత్రం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇట్ మీన్స్ మే ఆల్ బి ప్రాస్పరస్ అండ్ హ్యాపీ, ఆల్ బి ప్రాస్పరస్ అండ్ హ్యాపీ, మే ఆల్ బి ఫ్రీ ఫ్రమ్ ఇల్నెస్, మే ఆల్ సీ వాట్ ఈస్ స్పిరిచువలీ అప్లిఫ్టింగ్, మే నో వన్ ఇస్ సఫర్, ఓం పీస్ పీస్ పీస్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ శ్లోక. ఐఎమ్ హ్యాపీ టూ గర్ల్స్, ఐ హోప్ దట్ దే ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్, దే కుడ్ రిసైట్ దీస్ హిమ్స్. ఇంకా కూడా కొంతమంది మన సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నారు, చాలా సంతోషం. ఎందుకంటే దాంట్లో అది మంత్రము కాదు, మతము కాదు. దాన్ని మతం అనుకుంటే ఎతిమతం అవుతుంది ఎవరికైనా కూడా, కానీ అది మన అభిమతం. మనం ఏం చేయాలని మన పెద్దలు మనకు అందించిన యొక్క సూత్రాలు దాంట్లో వాళ్ళు పెట్టి ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఐఎమ్ హ్యాపీ టు నోట్ దట్ ద నోటబుల్ అకాడమిషియన్స్ అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సర్వేపల్లి రాధాకృష్ణ అండ్ లేడ్ ఫౌండేషన్ టు వన్ ఆఫ్ ద బిల్డింగ్స్ అండ్ వరల్డ్ రెన్యూవర్డ్ సైంటిస్ట్ డాక్టర్ జేబిఎస్ హల్డేన్ డొనేటెడ్ హిస్ బాడీ టు ద పెథాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ దిస్ కాలేజ్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్. ఐ రీకాల్ దోస్ టూ గ్రేట్ పీపుల్ ఫర్ ద పాత్ దే హవ్ షోన్. ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్ ఆఫ్ స్ట్రాంగ్ అకాడమిక్ రూట్స్ ఆఫ్ దిస్ కాలేజ్ అండ్ ద ఇన్స్టిట్యూషన్స్ కమిట్మెంట్ టువర్డ్స్ ద నోబుల్ కాజ్ ఆఫ్ కంపేరింగ్ మెడికల్ నాలెడ్జ్ అండ్ సర్వింగ్ ద సొసైటీ. ఇట్ ఈస్ ట్రూలీ లాడబుల్. ఐఎమ్ ఆల్సో హ్యాపీ టు నోట్ దట్ ద కాలేజ్ ఇన్ ఇట్స్ క్వెస్ట్ ఫర్ ఎక్స్పాండింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ స్కేలింగ్ న్యూ హైట్స్ as seen in the doubling the number of admissions and undergraduate courses and in starting postgraduate diploma degree and super speciality courses.
I am aware the students of this college made their mark in the fields other than medicine also, like politics, education, business and civil services, which is noteworthy. It is said that a healthy mind flourishes in a healthy body. That's why mana peddalu cheptu untaru aarogyame mahabhagyam ani. Healthy nation can become a wealthy nation, but there is no guarantee that the wealthy nation will become a healthy nation. Neeku enta wealth unna enta sampada unna neeku diabetic unte nu Kakinada kaaza Tapeswaram kaaza tinadevu. ఇది మనం అర్థం చేసుకోవడానికి అవసరం అంత ఉంది. అందుకనే పెద్దలు చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఆరోగ్యానికి అంత ప్రాధాన్యత ఉంది మన శాస్త్రాల్లో, మన పురాణాల్లో, మన జీవనాల్లో, మన పెద్దలు మనకు చెప్పినట్టు యొక్క మాటల్లో కూడా. అందుకని ఈ హెల్దీ మైండ్, హెల్దీ మైండ్ ఫ్లరిషెస్ ఇన్ ఏ హెల్దీ బాడీ. ఐఎమ్ ఇన్ఫార్మ్డ్ దట్ ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ కాలేజ్ రెగ్యులర్లీ పార్టిసిపేట్ అండ్ విన్ మెడల్స్ అండ్ ఓవరాల్ ఛాంపియన్షిప్స్ ఇన్ గేమ్స్, స్పోర్ట్స్ ఎట్ ఇంటర్ కాలేజియట్ అండ్ ఇంటర్ యూనివర్సిటీ లెవెల్. That is very much needed to keep the body active with games, exercise and yoga, as the practice of medicine can sometimes be very tiresome and stressful. Exercise is very much required for everybody, some sort of physical activity. The Prime Minister's call for yoga or the Swachh Bharat, all these things are aimed in improving our health, thereby our wealth. This yoga has no religion. Yoga is an exercise between mind and body. It is there part of our 64 arts of this ancient nation. The entire world is looking towards yoga. But some of our people here, they question yoga. And some people said, sir, yoga means you have to do Surya Namaskara. I said, what is your problem? Sir, I have no problem with yoga, but Surya Namaskara, I understood. If you have problem with Surya Namaskara, I said, do Chandra Namaskara. No problem, do it. Because some people unfortunately link up yoga with religion. This has no religion at all. Secondly, Swachh Bharat and yoga is for your body, not for Modi. Ayana cheppadu kabatti, Pradhan Mantri garu cheppadu kabatti, ayana kosam kaadu mana yoga cheyadam, ayana kosam kaadu Swachh Bharat manam paatichadam, ee desam kosam, manam kosam, janam kosam, raaboye bhavishyat taram kosam ane vishayanni manandaram kuda gurtu pettukovadaniki avasaram anta undi. I am happy that the medical college is really motivating the students to do some physical activity also. I am happy to see the World Students Association has organized this function to bring together students old and new at one place, the place of their birth as medical professionals, and to build bridges between different generations and coordinate their action towards uplifting the standards of medical care, medical education, ultimately the patient care. I also see it as an initiative to preserve the values of equality, mutual respect, social integration, social responsibility, and the feeling of oneness among all, as enunciated in our ancient text, Vasudhaika Kutumbakam, Sarve Jana Sukhino Bhavantu. This is the philosophy of India. The whole world is one family. That's why India never attacked any country. As I told you, all Tam, Dick and Harry came and attacked us. Small, small countries. Portuguese came and attacked us. Right? Every country. But India, being a Vishwa Guru once upon a time, and then being one of the largest economies of the world, even at that time, never, never attacked any country because we believe in Vasudhaika Kutumbakam. Prapanchamanta okkatene bhavana kaligina ekaika desamo, ekaika samskruti, Bharatiya samskruti ani cheppani sandarbhanga mee andariki nenu manavi chestunnanu. If everybody imbibes this noble thought into our thoughts and action, the world will be a better place to live in. I can see that the NRI alumni of this college are constantly lending their might to create more facilities in this college, hospital and the hostels, in addition to conducting academic programs from time to time for the benefit of the students and faculty. Dr. Srinivas was highlighting the contributions that are made by the old students who are there in different parts of the globe. I compliment them for the initiative they have taken. It is a duty. My dear friends, once upon a time, everybody used to go abroad for higher studies. Now I feel there is no need to go abroad. Everything is available in India. Every course is available in India. The entire world is looking towards India. But still, some of the students, younger generation, if they want to go abroad, go, learn, yearn, and return. That's my advice to all the students here. I'm happy the doctors who have gone to abroad made a name there and also earned money. It is better they come back. At the end of the day, you must come and service your community, your people, your family. They should enjoy your mother,
your grandfather, they should see your prosperity. They will not be happy simply by you go to America and send a photograph of your new car and then send a photograph of the building. It's like wearing a suit, boot, hat just in front of a mirror in bathroom, sending a photo. They should see it and enjoy it. Once you come here and then follow the principle of share and care, then everybody will be happy. That is called as perfect happiness. Today we can be proud of our achievements in space technology, atomic science, information technology, and advanced medical care, among others. We have the history of Susruta, Shastra Shastra surgery, first surgeon, Charaka, Dhanvantari, Aryabhatta, Bhaskaracharya, so many people, doctors, scientists, experts, they were all there even before the world opened up its mind. So that's a great history of the country. There is no room for complacency. We can sit on our laurels. We need to constantly endure to excel and be the best in every field. Dear sisters and brothers, there is still much more to be done, and we must strive hard to achieve our goals, like providing clean and sustainable environment, access to potable drinking water, quality education, and health for all. After so much progress, today, after 70 years of independence, 20% of the Indian people are still living under below poverty line. 21% of the people are still illiterates. There is still discrimination on gender in certain places. There is some caste discrimination in certain places. All these are challenges before us. Malnutrition is a challenge before us. So all of us should take the responsibility. Now India is on the move. Thanks to the leadership of Narendra Bhai Modi, the entire world is looking towards India. The World Bank, the World Economic Forum, the ADB, Asian Development Bank, the International Monetary Fund, and Moody's ratings, not Modi's ratings, Moody's ratings, everybody is confirming that India, if they go in this speed and continue the reforms, India will be the third largest economy in the world by 2025. These are the reports. So with such a past history, once upon a time being called as Vishwaguru, with all the knowledge available within the country, and then with the present atmosphere of ease of doing business and ease of opportunities, public-private partnership, if we all join together and if we all work together, we can make this strong country strong, stable, prosperous, peaceful and happy. This should be our goal. All of us, this is not to be left to Narendra Bhai Modi, not to be left to Chandra Babu Naidu, or not to be left to Chandra Shekhar Rao or other chief minister, or to the mayor, or to the MP or the MLA. This is a combined responsibility. పనులన్నీ ప్రభుత్వమే చేయాలనుకునేటువంటి మనస్తత్వాన్ని మనం వదిలిపెట్టాలా? మనము కూడా మన వంతు కర్తవ్యాన్ని మనం చేయాలా? సబ్ కామ్ సర్కార్ కరేగా, అం బేకార్ బయట చెరేగా, ఐసా నై చెరేగా. ఇది మన అందరం అర్థం చేసుకోవాల్సి ఉంది. అన్నీ గవర్నమెంట్ చేస్తుంది. నీ ఇంటి ముందు ఉండేటువంటి చెత్తను ఎత్తేయడం కోసం గవర్నమెంట్ రావాలనా? మీ ఎంపీ తోట నరసింహం రావాలనా? ఎమ్మెల్యే రావాలనా? మేయర్ రావాలనా? కార్పొరేషన్ కమిషన్ రావాలనా? ఇది నీ కర్తవ్యం. నీ ఇంటిని, నీ ఒంటిని, నీ బడిని, నీ గుడిని, నీ కార్యాలయాన్ని, నీ ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత నీపైన ఉంది. ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఎంతో ఉంది. ఏదైనా ఒక మంచి పని ప్రారంభించే ముందు అనుకున్న దానికన్నా మెరుగ్గా చేయడం ఎలా అని ఆలోచించాలి. దీన్ని జపాన్ వాళ్ళు కైజిన్ టెక్నిక్ అని పిలుస్తారు. తమ అభివృద్ధిలో దీని పాత్ర కీలకమైందని జపనీయులు అభిప్రాయపడతారు. ఇది భారతీయుల కొత్త విషయం కాదు. మన వాళ్ళు ఏనాడో ఈ పద్ధతిని ప్రారంభించారు. మన ముందు తరాల వారు అనుసరించిన పద్ధతి కంటే ఉన్నతమైనదిగా ఉండాలనే తలంపుతో వినూత్న మార్గాలను అనుసరించి విజయాల బాటలో ముందుకు నడిచారు దేశంలో చాలామంది. మీ అందరి నుంచి నేను ఆశించేది ఇదే. దీనికి ఏ పేరైనా పెట్టుకోండి, ప్రతి ఆలోచన, ప్రతి పని ఉన్నతంగా ఉండాలి. సమాజం పట్ల మీ బాధ్యతను గ్రహించండి. సమాజాన్ని ఉన్నతమైన మార్గంలో నడిపించేందుకు వైద్యులుగా మీ కృషి చాలా కీలకమైందనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఆల్దో అవర్ హెల్త్ కేర్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, తాలూక్ హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, క్యాటరింగ్ టు ద హెల్త్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ రూరల్ పీపుల్, ద నీడ్ ఆఫ్ ద అవర్ ఈస్ టు హ్యావ్ ద స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇన్ ద రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్, అండ్ ఆల్సో టు టేక్ కేర్ ఆఫ్ ద రూరల్ పీపుల్. Our efforts also being hampered by the factors such as rapidly growing population. Growing population is a challenge. We have to understand this. Same land, land cannot be increased. You cannot erase the boundaries. Water is available is same.
And if you add more population, what will happen? We have to educate the people. This has to be understood. People should live large, not in large numbers, should live in happiness. They should live in peace. That should be our motto. And secondly, the deterioration of the environment is also an important factor. We should all try to learn, love the nature and live with the nature. Love and live with the nature. That should be our motto. Nature, culture, together for a better future. That should be remembered by everyone, and everyone should take care of the nature. If you take care of the nature will take care of you. We misbehaved with the nature is now taking its revenge against us. We have to understand this, all these calamities, some of them are man-made calamities. The floods, what we are seeing to various parts of the country, we are occupying everything. Rivers are being occupied, rivulets are being occupied, municipal canals are being occupied, roads are being occupied, unauthorized occupation. So we have to really think in terms of following rules, have civic sense, and also protect the nature. You cannot have a smart city. I am here in Kakinada. I have a special fascination for Kakinada because this is one of the planned cities of Andhra Pradesh. And secondly, it has an intelligent and hard-working population. And thirdly, it is a very prosperous area. So from the student days onwards, I remember having come to Kakinada umpteen number of times during student days, during political days and all. That's why Kakinada is given smart city status. But smart city cannot be constructed by commissioner, by the CEO, or by the MP, or by the minister, Rajappa. We all has to contribute. For that, you need a smart leader. Leader not in height, weight, coat, boot, suit, hat. Leader in vision. Leader in commitment. A leader can be a minister, municipal chairman, MLA, corporator, all people. And for people, everybody should contribute, then only city will become smart city. Same is the case with regard to countries. While successive governments at the national and state level have done their best to take care of the health sector, the private sector need to supplement the efforts of the government. See, if this college was not started, you all would not have been there in the medical profession. So it is meaningless now to think in terms of public and private. Public-private partnership is the need of the hour. When you are allowing 100% FDI, foreign direct investment, when you are saying everybody come here, when you are allowing them with open hands, and you say ease of business, ease of approvals, no red tape, PM said put red carpet for anybody to invest. That being the case, Indian people should be encouraged to join public-private partnership. The best example is the Rangaraya Medical College, which was started at that time and now flourishing, and produce this many galaxy of medical experts. So in the future also, every district must have a medical college. Every district must have a super specialty hospital. The Prime Minister is thinking on these lines. The Chief Minister also is moving on these lines. But all of us should join that movement and see to it that this medical facility is extended to rural areas and also to taluk headquarters. Governments draw policies and programs to improve health care. And I say they can draw the policies. But doctors, when I mean doctors in the government as well as the private sector, the reach of the government in advanced medical care beyond taluk level is limited. This has to be noted. Friends, undoubtedly, we have made significant progress in controlling preventive illness through vaccination and hygiene health care practices. At the same time, the growing incidence of non-communicable diseases is a major concern. We are seeing a double burden of diseases, infectious ailment, as well as increased incidence in lifestyle diseases like diabetes, high blood pressure, obesity, heart diseases, and cancers. It is estimated that 62% deaths among men and 52% among women are due to non-communicable diseases. This is the challenge before all of us. I am sure the flagship program's initiative for Ayushman Bharat to provide insurance coverage and comprehensive need-based health care through 1,50,000 health wellness centers to 10 crore people who are vulnerable would address the problems faced by the people like huge out-of-pocket expenditure and accessing modern health care facilities. I would like various medical associations to take up a campaign to educate the people on the measures to be adopted in preventing lifestyle diseases.
Leading a healthy and active life is important by avoiding sedentary lifestyle and adopting healthy dietary habits. According to a paper published in the Lancet Global Health, three leading causes of mortality, cardiovascular diseases, respiratory diseases, and diabetes, together accounted for a substantial fatalities proportion of the total deaths in India in 2016, with a considerable cross-state variation. In absolute terms, the cardiovascular disease, respiratory disease, and diabetic kill around 4 million Indians annually. This is the report of 2016. And most of these deaths are premature, occurring among Indians aged between 30 and 70. Furthermore, they represent some of the world's largest health losses, with enormous policy ramifications, it is noted. Experts have been pointing out that the onset of this disease is typically a decade earlier in India as compared to developing countries. This is a matter of concern and calls for concerted action by all the stakeholders. The government, the doctor, the public, the policymakers and the leaders has to come together to advise the younger generation to go for normal lifestyle. Lifestyle changes, there is no physical activity at all. And we must also advise, doctors also must advise the generation, they must go to media, TV, interviews, and also educate the people, conduct camps as part of their responsibility to educate the people of food habits. Our Indian food, ee desamlo unnateka aaharam ayyindo time tested. Endukante ee season lo ee bhojanam chesthe baaguntundi, what season, what food, what fruit suits, that has been decided and prescribed by our elders for years together of civilization. But unfortunately, we are changing our food habits and we are all moving towards westernization, branded food habits, and also stored food, and also junk food, what is called as junk food. We must give up this, because, you know, when you say instant food means, I say, constant disease. This has to be understood by one and all. Instant food brings constant disease. This pizza, this burger, and all other things do not suit us. మన దేశంలో మనకు ఎంత చక్కని ఆహార పదార్థాలు ఉండగా వాటి వెనక మనం పడాల్సిన అవసరం ఏమిటో నాకైతే అర్థం కావడలేదు. నీ ఇడ్లీ సాంబార్కి, నీ పొంగల్కి, నీ వడాకి, నీ పూతరేకులకి, నీ కాకినాడ కాజాకి, లేకపోతే తాపేశ్వరం కాజాకి, లేకపోతే నీ బందర్ లడ్డుకి, లేకపోతే పుల్లారెడ్డి మిఠాయికి, లేకపోతే హైదరాబాద్ దమ్ బిర్యానీకి, నెల్లూరు చేపల పులుసుకి ప్రపంచంలో ఎక్కడ పోటీ కూడా లేదు. ఒకసారి దీన్ని తిన్నాడంటే ఎవడు వదిలిపెట్టు. నేను సాధారణ భాషలో అర్థమయ్యే దానికోసం చెప్తున్నాను కావాలని, సాధారణ భాషలో. ఈ మన భోజనము, మన కూరలు, మన అలవాట్లన్నీ కూడా అభిరుచులను బట్టే కాకుండా వాతావరణాన్ని బట్టి, సీజన్స్ని బట్టి మన పెద్దవాళ్ళు నిర్ణయించారు. వాటిని మనం అలవాటు చేసుకోవాలి. కానీ మనకి వీక్నెస్ ఉందా చెప్పానే, ఇంగ్లీష్ మైండ్ సెట్ ఫ్యాషన్గా ఉండాలి. నువ్వు ఇంత మంచి చికెన్ నీకుంటే, నీ చికెన్ నీకు బాగుంటే, నీ నాటుకోడి పులుసు నీకు బాగుంటే, ఆ షా హోటల్కి వెళ్ళి వాడు పేరు మారుస్తాడు నీకోసం. నీ మనసు బలహీనత వాడికి తెలుసు, వాడు ఎంత పోయి చికెన్ 65, నీ వయసు ఏమో 25, నువ్వు తినేదేమో 65, అంటే తొందరగా చికెన్ మంచూరియా, సొమాలియా, బల్గేరియా, ఎందుకు మనకి మన చికెన్ మనకుంటే. ఈ రాజుల కోడి పలావు కాకినాడలో ఎంత బాగుంటుందో చెప్పాలన్నా నేను మీకు. విశాఖపట్నం నుంచి అటు విజయవాడ వెళుతూ ఉంటే దారి ఆగి రాజుల పలావు తింటే బాగుంటుంది కాకినాడలో అనుకుని ఆగేవాళ్ళం. ఇంత ప్రాశస్తమైనది. అలాంటి ఫుడ్ హ్యాబిట్స్ కూడా మన పిల్లలకు మనం సరైన సలహా ఇవ్వాలి. టీవీలు, రేడియోలు కూడా ఈ పనిచేయాలి. రెండు జీవిత అలవాట్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఎవరం కూడా శారీరక శ్రమను వదిలిపెట్టాము. ఉదయాన్నే లేస్తివి, మంచం దిగితివి, కుర్చీ ఎక్కితివి, టిఫిన్ తింటివి, దిగితివి, బండి ఎక్కితివి, కారో, సైకిలో, స్కూటరో, లేకపోతే బస్సో దిగితివి, ఆఫీస్కి వెళ్ళి కుర్చీ ఎక్కితివి, మళ్ళీ దిగితివి, ఇంటికి వస్తివి, డైనింగ్ టేబుల్ ఎక్కితివి, మళ్ళా దిగితివి, తర్వాత పడకేస్తివి, మళ్ళా దిగితివి, మళ్ళా లేస్తివి, బండి ఎక్కితివి, మళ్ళీ ఆఫీస్కి వెళ్తివి, మళ్ళా కుర్చీ ఎక్కితివి, కాసేపు కూర్చుంటివి, మళ్ళీ ఇంటికి వస్తివి, పడకెక్కితివి. ఇంకా నీకు ఎక్సర్సైజ్ ఎక్కడ? ఐఎమ్ ట్రయింగ్ టు సింప్లీ కన్వే టు ద యంగర్ జనరేషన్ దిస్ ఇస్ ద డేంజర్ ఆఫ్ యువర్ డిసీజెస్ టుడే. ఐఎమ్ 68 ఇయర్స్ నౌ. ఐఎమ్ 68 ఇయర్స్. ఐ ప్లే బ్యాడ్మింటన్ ఎవ్రీ డే 1 అవర్ ఇన్ ద మార్నింగ్, 1 అవర్. And I also try to walk 1/2 hour minimum with all other problems also. That's the reason, because I am able to move around, go around. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఉదయాన్నే విశాఖపట్నంలో ఉన్నా, ఇప్పుడు ఇక్కడ ఉన్నా, కొద్దిసేపట్లో విజయవాడ పోబోతున్నాను. రెండు కార్యక్రమాలు ఉన్నాయి.
రేపు ఉదయం అక్కడి నుంచి బయలుదేరి మళ్ళా ఢిల్లీ వెళ్తున్నాం. శారీరక శ్రమ మానసిక సంతోషాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఇది మన పిల్లలకు చెప్పాల్సిన కర్తవ్యం. డాక్టర్ల పేరు కూడా ఉంది, వచ్చిన పేషెంట్ చూడడం కాదు, వచ్చిన వాడికి వచ్చిన జబ్బుకి ముందు సలహాలు ఇవ్వడం కూడా చాలా ముఖ్యం అని చెప్పి సందర్భంగానే మనవి చేస్తున్నాను. ది ఇనిషియేటివ్ ఆఫ్ ద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టు టీచ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎంబీబీఎస్ కోర్స్ ఇస్ ఎ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అనదర్ ఛాలెంజ్ వీఆర్ ఫేసింగ్ ఈజ్ ద డాక్టర్ పేషెంట్ రేషియో. వీ మస్ట్ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్. నవ్ ఇట్ ఇస్ లెస్ దాన్ 1-2,000 నామ్స్ ప్రిస్క్రైబ్డ్ బై డబ్ల్యూహెచ్ఓ. వీ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీమ్స్ టు బి అవేర్ ఆఫ్ ఇట్. వీ షుడ్ ఎంకరేజ్ మోర్ కాలేజెస్. ఐఎమ్ షూర్ వేరియస్ ఇనిషియేటివ్స్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విల్ బ్రింగ్ యూనిఫార్మిటీ ఇన్ ప్రొవైడింగ్ హై స్టాండర్డ్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ అక్రాస్ ద కంట్రీ. ఇండియా ఆల్సో ఇస్ ఎమర్జింగ్ యాజ్ ఎ హబ్ ఫర్ మెడికల్ టూరిజం డ్యూ టు అవైలబిలిటీ ఆఫ్ స్కిల్డ్ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ అఫోర్డబుల్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ యాజ్ కంపేర్డ్ టు మెనీ డెవలప్డ్ కంట్రీస్. ఆఫ్ లేట్ వీఆర్ ఆల్సో విట్నెసింగ్ ఫ్రీక్వెంట్ ఇన్సిడెంట్స్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ డాక్టర్స్. దిస్ ఇస్ ఎ డిస్టర్బింగ్ ట్రెండ్ అండ్ ద మోస్ట్ స్ట్రింజెంట్ యాక్షన్ షుడ్ బి టేకన్ అగెన్స్ట్ దోస్ హూ టేక్ లా ఇన్ టు దర్ హ్యాండ్స్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ద డాక్టర్స్ ఆల్సో మస్ట్ ఫాలో ఎథిక్స్ వాల్యూస్. దే షుడ్ నాట్ రియలీ బర్డన్ ద పేషెంట్. వచ్చిన వాడు త్వరగా వెళ్ళాలి, వెళ్ళాలంటే ఇంటికి వెళ్ళాలని, పైకి వెళ్ళాలని కాదు, ఆరోగ్యంగా వెళ్ళాలి. వాడికి సరైన సరసమైన టెక్క సౌక్యమైన టెక్క వైద్యం అందించాలి. మెడికల్ ప్రొఫెషన్, పొలిటికల్ ప్రొఫెషన్, ఎడ్యుకేషన్, దీస్ ఆర్ ఆల్ మిషన్స్. మెడికల్ ప్రొఫెషన్ ఈజ్ ఎ మిషన్, నాట్ ఫర్ కమిషన్. దే షుడ్ నాట్ బి ఎనీ రెమిషన్ అండ్ వీ షుడ్ నాట్ డూ ఎనీ ఒమిషన్. ఎవ్రీబడి హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ మిషన్. అంటే అందరినీ ఫ్రీగా చేయమని కాదు, ఫ్రీగా చేస్తే కెట్ట చేస్తాం హాస్పిటల్. సరసమైన టెక్క, న్యాయమైన టెక్క వాళ్ళకి వైద్యం అందించాలనే విషయాన్ని డాక్టర్లు అందరూ కూడా దీని యొక్క పవిత్ర కర్తవ్యంగా గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకులు కూడా దాన్ని గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఎంతో ఉంది. ది పర్సనల్ బాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డాక్టర్ పేషెంట్తో మాట్లాడాల. ఇప్పుడు పేషెంట్ ఏం కంప్లైంట్ చేస్తున్నారు తెలుసా? డాక్టర్ దగ్గరికి పోతే సార్ మాట్లాడడం లేదు, సరిగా పలకరించడం లేదు, చెయ్యి పట్టుకొని కూడా చూడడం, ముందు రాగానే స్కాన్ రాస్తున్నాడు, ఎంఆర్ఐ రాస్తున్నాడు, ఈ రిపోర్టు ఆ రిపోర్టు ఆ రిపోర్ట్ అని. ఆ తృప్తి కూడా వాళ్ళకు ఉండడం లేదు. మాట్లాడితే, పలకరిస్తే, వాడి పాస్ట్ కనుక్కుంటే, వాడి వైద్యాన్ని గురించి విచారిస్తే వాడికి సంతృప్తి సగం జబ్బు తగ్గుతుంది. ఈ విషయాన్ని ప్రాథమికమైన విషయం అయినా ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. సీనియర్ వైద్యులతో పాటు ఎంతోమంది యువ వైద్యులు కూడా ఉన్నారు. భవిష్యత్తు మీదే. ఈ సందర్భంలో స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట, ఆధునిక యువత మీద నాకు విశ్వాసం ఉంది, నేను నిర్మించిన ఆదర్శాన్ని దేశమంతా వ్యాప్తి చేసేవారే యువతలు, యువకులు. యువత బలిష్ఠులుగా, జవసంపన్నులుగా, ఆత్మవిశ్వాసం కలవారిగా, సరైన మార్గంలో నడిచేవారిగా ఈ ప్రపంచాన్ని వారు మార్చగలరు అంటూ ఆయన విశ్వాసం వ్యక్తపరిచాడు. శారీరకంగా పెరగడం ఒక్కటే యవనానికి చిహ్నం కాదు, మానసికంగా ఎదగాలి, మహోన్నతులు కావాలి. ప్రస్తుతం ఎంతోమంది యువత పని ఒత్తిడిలో, సంపాదన ధ్యేయంగా అనేక మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఓ అధ్యయనం ప్రకారం యువతలో దాదాపు 45% వివిధ రకాలైన మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అందుకని వైద్యుల పాత్ర ఎంత కీలకమైందంటే ప్రతి వైద్యుడు ఒక మానసికవేత్త కావాల్సి ఉంది. మనోనిబ్బరంతో సమస్యలను ఎలా ఎదుర్కోవాలో పిల్లలకు చెప్పాల్సి ఉంది. ప్రస్తుతం వైద్య పర్యాటకం, హెల్త్ టూరిజం విషయంలో భారతదేశం ముందుకు వెళుతూ ఉంది. దాన్ని మరింతగా మనం ప్రోత్సహించాలా. వైద్య రంగం అంటే సేవా రంగం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. కేవలం వ్యాధులు వచ్చినప్పుడు వైద్యం అందించడమే కాదు, రాబోయే వ్యాధుల పట్ల అవగాహన కల్పించే బాధ్యత కూడా మీదే. సమాజంలో ఎంతోమంది అన్ని రకాల సమస్యలతో బాధపడుతుంటారు. పేదలకు సేవ చేయడం మీ కర్తవ్యంగా భావించండి. సమస్యను తెలుసుకోవడానికి, వారికి సలహా ఇవ్వడానికి వైద్యులే కావాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ప్రమాదాల నుంచి రక్షించి అన్ని రకాల ప్రథమ చికిత్సల గురించి ప్రజలకు, ఆ గ్రామంలో ఉన్న సిహెచ్డబ్ల్యూకి, అంగన్వాడీ వాళ్లకు, టీచర్స్కి, మొన్న ఆర్పి ఠాకూర్ గారికి చెప్పాను, ముందు పోలీసు వాళ్ళందరికీ ప్రాథమిక చికిత్స ఎలా ఇవ్వాలనే విషయాన్ని అలవాటు చేయండి. ఎందుకంటే ప్రతి దగ్గర పోలీసు వాళ్ళు ఉంటారు కాబట్టి. ఇవన్నీ కూడా ఈ ఖాళీ సమయాన్ని కొంత డాక్టర్లు వీటి కోసం కేటాయించాలి. ఇన్ దిస్ కంటెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు రీకాల్ ద రీసెంట్లీ ఐ రిలీజ్ ద బుక్ రిటర్న్ బేసిక్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ పబ్లిష్డ్ బై ది ఇండియన్ రెసిటియేషన్ కౌన్సిల్ ఐఆర్సి అండ్ ట్రైడ్ మై హ్యాండ్ అండ్ ప్రాక్టీసింగ్ ది కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ పయనీర్డ్ బై ది కౌన్సిల్. ఆరోగ్యకరమైన అలవాటు దిశగా ప్రజలను ప్రోత్సహించండి. వాళ్ళకి ముందు జాగ్రత్త చర్యలు చెప్పండి. పారిశుభ్రత పట్ల అవగాహన కల్పించండి. సమాజం మన యొక్క ప్రకృతి పట్ల ప్రేమ వచ్చేట్టుగా చూడండి. అండ్ ఫైనలీ ఐ విష్ యూ ఆల్ మెమొరబుల్ టైమ్ ఇన్ ద ప్రజెంట్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ క్యాంపస్. ఐ విష్ యూ నాట్ ఓన్లీ ఇట్ షుడ్ బి బ్యూటిఫుల్, ఇట్ షుడ్ బికమ్ డ్యూటిఫుల్ ఆల్సో. బ్యూటీ అండ్ డ్యూటీ టుగెదర్ విల్ బికమ్ మైటీ. దట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ బై వన్ అండ్ ఆల్.
సో ఐ విష్ యూ ఆల్ ఆల్ ద బెస్ట్. మీరందరూ కలిసి మన ఎవరైతే పెద్దలు ఈ కళాశాలను స్థాపించడం కోసం చొరవ తీసుకున్నారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని ఫస్ట్ ప్రిన్సిపాల్ వాసుదేవ నారాయణ, ఎమినెంట్ టీచర్ ఆఫ్ ఫిజియాలజీ, రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ పట్నా యూనివర్సిటీ, అదేవిధంగా డాక్టర్ ఎస్ఎల్ బోస్, డాక్టర్ నారాయణరావు ఫస్ట్ బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్, వీ షుడ్ రిమెంబర్ ఆల్ ఆఫ్ దెమ్, కోటమర్తి వెంకన్న హూ డొనేటెడ్ 6 acres అండ్ 7 cents ఆఫ్ ల్యాండ్ టు లొకేట్ ద మెన్స్ హాస్టల్ బిల్డింగ్, అండ్ ఆల్సో శ్రీరామచంద్ర వెంకట కృష్ణ రంగారావు అండ్ శ్రీ ముళ్ళపూడి వెంకటరాయుడు రాయ, రెస్పెక్టివ్లీ టుగెదర్ హౌ దిస్ కాలేజ్ నేమ్ కేమ్ యాజ్ రంగరాయ మెడికల్ కాలేజ్, దే షుడ్ బి రిమెంబర్డ్. అండ్ వీ షుడ్ ఆల్సో రిమెంబర్ డాక్టర్ ఎంవి కృష్ణారావు, కల్నల్ డిఎస్ రాజు, డాక్టర్ పివిఎన్ రాజు, డాక్టర్ ఐవి జోగరావు, కె చంద్రరావు, ఏ పేరిశెట్టి, శ్రీ బి వెంకటరాజు అండ్ పిఆర్ హరి, దే ఆల్ ఎక్స్టెండెడ్ ఎ హెల్పింగ్ హ్యాండ్ ఫర్ దిస్ ఇన్స్టిట్యూషన్. అండ్ దీ దెన్ మున్సిపల్ చైర్మన్ దంటు భాస్కర్ రావు ఆల్సో హ్యాస్ కోఆపరేటెడ్ ఇన్ హిస్ ఓన్ వే. వీ షుడ్ రీకాల్ ద మెమరీస్ అండ్ గ్రేట్ సర్వీస్ గివెన్ బై దోస్ పీపుల్ ఆన్ దిస్ ఆస్పిషియస్ డే అండ్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దర్ లైఫ్ అండ్ లెట్ అస్ ట్రై టు రియలీ బికమ్ అన్ ఐడియల్ డాక్టర్ టు టేక్ కేర్ ఆఫ్ ద సొసైటీ, టు మేక్ సొసైటీ స్ట్రాంగ్, స్టేబుల్ అండ్ ప్రాస్పరస్, సో దట్ అవర్ ఫ్యూచర్ ఆఫ్ కంట్రీ కెన్ బి దిస్ థింగ్. ప్రైమ్ మినిస్టర్ గేవ్ వన్ అడ్వైస్, హీ సెడ్ రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్. Transform the nation. Transformation is happening. Earlier people have to go to KGH hospital. Now you have good hospitals in Kakinada, good hospital in the private sector in Rajahmundry. Bhaskar Rao has started a college. You have a college in Ayalur. You have college in Vijayawada, number of colleges, including Siddhartha and other NRI colleges. So you must establish more and more colleges, and those colleges and institutions must live up to the expectations of the people and reach the service to the people. That's my wish. I'm very happy once again that I have been asked to come here as the chief guest. My dear friends, I am not able to meet you all frequently like earlier period, because earlier I was a minister, I was a politician 24/7. I was always enjoying meeting people, greeting people, eating with people, talking with the people, walking with the people, going around with the people. But today, because of protocol, I can't do it. I can't come on my own. There has to be a program, and then I have to come by Air Force airplane, I have to come by helicopter, not by 1-3 helicopters, they must be available, and there must be space also. Even if there is space in your heart for me, there should be space for these 3 helicopters also. And there is a protocol also. Protocol says the vice president comes onto the dais, everything is organized, then Janaganamana speech, then Vandana Samarpana, then Janaganamana, the vice president leaves. I told them, if this is the case, why should we go up to Kakinada? We can do it through video conference from Delhi. So meeting people, that gives happiness. So I am trying to really bring certain changes to the extent possible in the protocol system, but you can't do it beyond, because as a constitutional head of the state, president and vice president, they have a sort of a protocol system. So that's why, like earlier occasions, I am not able to freely come everywhere. Some of my friends have invited me, sir, you used to come to our house regularly, please come this time also. There are hundreds of people like that, but I can't. Even I am not going regularly to my house also. My daughter tells sarcastically, "Ma nana appudappudu ma intiki kuda vastuntadu ani cheppani." That is the situation. I hope you all understand. Once again, I compliment all the organizers for this excellent arrangement they have made, and also for the beautification of the college campus and the building. And I hope your efforts to make this college more vibrant, more comfortable, more service-minded will all succeed. Thank you very much. Namaskar. Jai Hind.